పెద్దేముల్ మండలం తట్టపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన అంబు రామలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న మంత్రి మహేందర్ రెడ్డి అప్పుడు మేము ఎలా చదువుతాము మరి తర్వాత మంత్రి గారు పార్వేశ్వరు
తర్వాత మెడల్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఈ యొక్క జాతరకు ఏదైనా హాల్ లాగా కావాల్సిన కూడా మంత్రి గారికి మీ తరఫున కూడా ఒక హాల్ లాగా కట్టించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతో వైభవంగా కర్ణాటక నుంచి చెప్పూరు మండలం నుంచి కూడా గ్రామాల నుంచి భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం చూస్తూ భక్తులు తెలిసిపోతున్నారు. చాలా మంది భక్తులు వెళ్ళిపోతున్నారు. మొదటగా ఇది చాలా భక్తులు చాలా తక్కువ వచ్చేవాళ్ళు, కానీ అది ఇప్పుడు జాతర వాతావరణంగా పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి తప్పకుండా భక్తులకు ఇబ్బంది కాకుండా మరి రోజు విషయంలో చాలా శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఏదైతే పారిశ్రమిక కొన్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళతో మాట్లాడి ఆ ఇబ్బంది కాకుండా ఈ ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా భక్తులందరూ కూడా ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి అయితే రావచ్చు ఇక్కడ వచ్చిన మానవ గారు చింతకేసి మీరు వచ్చి ఉన్నారు, గోపాల్ గారు ఇక్కడ పారిశ్రామికి ఏదైతే ల్యాండ్ ఉన్నదో ప్రయోజనం ఉందంటున్నారు. తనతో మాట్లాడి అది నాగేశ్వరరావు గురించి తీస్తే అది ఎన్వైరన్మెంట్ పోతే చాలా డెవలప్ కానీ అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి రోజు కూడా ఇది భక్తులకు ఇబ్బంది కాకుండా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరే ఏర్పాటు చేస్తారని చెప్పి అందరికీ ఆలోచిస్తున్నాం. అయితే ముందుగా రోజు చేసుకోవాలి కాన్సెప్ట్ ఇచ్చినారు జగ్గుసేపు కూడా జగ్గు జగ్గు 2 లక్షల నుంచి కూడా ఇంకా తక్కువ వరకు కూడా